హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లేడీస్ కార్నర్. ఈరోజు రెసిపీ జొన్న రొట్టెలు. ఈ జొన్న రొట్టెలు ఉదయం చేసిన మధ్యాహ్నం వరకు కూడా మెత్తగా బాగుంటాయి. వీటిని లంచ్ బాక్స్లో కూడా పెట్టుకొని వెళ్ళచ్చు. ఈ రొట్టెలు చేయడానికి ముందుగా ఇలాగ పొడిపిండి తీసుకుని కొద్దిగా గోరువెచ్చ నీళ్ళతో కలపాలి. కాస్త చేసే అలవాటు ఉన్న వాళ్ళైతే చన్నీళ్ళతో కలిపినా బాగా వస్తాయి. కొత్తగా చేసే వాళ్ళైతే కొంచెం వేడి నీళ్ళతో చేస్తే బాగా వస్తాయి. ఈ పిండిని ఎంత బాగా పిసికితే జొన్న రొట్టె అంత బాగా వస్తుంది. ఎందుకంటే జొన్నల్లో జిగురుతనం ఉండదు కదా, మనం పిసికిన దాన్ని బట్టి జిగురు వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇలా బాగా పిసికిన తర్వాత పక్కన పెట్టేసి స్టవ్ మీద పెన్నం పెట్టాలి. ఇలా కొద్దిగా పిండిని తీసుకుని కొంచెం తడి చేస్తూ బాగా పిసకాలి. ఇలా పిసికాక కొద్దిగా పొడిపిండి తీసుకుని ఒక చేత్తో తడుతూ రెండో చెయ్యి ఇలా అడ్డం పెడుతూ చుట్టూరా తిప్పుతూ ఉండాలి. ఇలాగ తిప్పుతూ ఉంటే రొట్టె వెడల్పుగా అయ్యి విరగకుండా బాగా వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత కొద్దిగా అట్లకాడతో పైకి లేపి చేతి మీద వేసుకొని పెన్నం మీద వేయాలి. ఇప్పుడు రొట్టె పై భాగాన ఇలాగ తడి చేయాలి. కొద్దిగా పొడుగల్లాగా వస్తున్నప్పుడు రొట్టెని తిరగేయాలి. జొన్న రొట్టెని మీడియం ఫ్లేమ్లో ఉంచి కాల్చాలండి. కొంచెం ఎక్కువ టైం పడుతుంది, బాగా కాలాలి. ఈ రొట్టెని చికెన్ మటన్తో తినొచ్చండి, లేకపోతే కూరగాయలు ఇగురు కూరలతో కానీ, లేకపోతే పల్లీల పొడి ఉల్లిపాయ నంచుకొని కూడా తినొచ్చు. ఈ రొట్టెలు ఎంతో రుచిగా ఉంటాయి. ఈ రొట్టెల్ని షుగర్ ఉన్నవాళ్ళు తినొచ్చండి, మన ఆరోగ్యానికి చాలా మంచిది షుగర్ ఉన్నవాళ్ళైతే. డైటింగ్ చేసేవాళ్ళు కూడా తినొచ్చు. చూశారు కదా జొన్న రొట్టె చేయటం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.